వచ్చాడు వేణుగోపాల్. దాదాపు 26 ఏళ్ళ నుంచి జర్నలిస్ట్గా ఉన్నాను. ఇప్పుడు కరోనా వంటి సంక్షోభం సమయంలో ఇంత అద్భుతమైన కార్యాచరణ ప్రారంభించడం, ఇంతమందికి గ్రాసరీ విషయంగా సహాయపడడం అనేది చాలా గొప్ప మహత్కార్యంగా చెప్పుకోవచ్చు. మానవతావాదానికి పరాకాష్ఠ నేను చెప్పుకుంటాను. ఎందుకంటే మాలాంటి ఎందరో జర్నలిస్టులు పైకి చాలా గొప్పగా జరుగుతున్న జర్నలిజం అది ఇది అన్న పేర్లతో కానీ వాళ్ళ వ్యక్తిగత జీవితం మొత్తం చాలా దుర్భరంగా ఉంటాయని కూడా చెప్పచ్చు. అంటే అందరూ అలా అని కాదు, అలాంటి వాళ్ళ శాతం ఇక్కడ ఎక్కువగా ఉంటుంది. అలాంటి వాళ్ళకి జీవితం ఇవ్వడం విధంగా వాళ్ళకి రెండు చేతులు వేసి నమస్కరించాల్సిన ఒక గొప్ప సేవగా నేను భావిస్తాను. అటువంటి సేవ అనుకున్న మెగాస్టార్ చిరంజీవి గారికి ఈ సందర్భంగా నేను సహస్ర నమవకాలు జరుపుకుంటున్నాను. వారు చిరంజీవిగా బతున్నారని ఇంకా గొప్ప గొప్ప సేవా కార్యక్రమాలు చేయాలని అందరినీ ఆదుకోవాలని సంస్కృతిగా కోరుకుంటున్నాను. సంబంధించి ఈ కోవిడ్ కరోనా ఎఫెక్ట్ అయితే దానికి సంబంధించి దాని నుంచి వైద్యం కోసం తట్టుకోవడం కోసం ఇన్సూరెన్స్ చేయించడం అనేది మంచి పరిణామం. ఈ మిగతా ఆర్గనైజేషన్స్ కూడా దీన్ని స్ఫూర్తిగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఇన్సూరెన్స్ చేసి ప్రతి సభ్యుడికి కూడా ఈరోజు ప్రతి మెంబర్ కూడా వాళ్ళకు వాళ్ళ ఐడి కార్డుని ఇన్సూరెన్స్ ఐడి కార్డుని ఇవ్వడం జరిగింది. అందుకు ముందుగా ఇన్సూరెన్స్ చేసి వాళ్ళ సభ్యుల యొక్క ఆరోగ్య భద్రతను కాపాడుకుంటున్నందుకు ఆరోగ్య భద్రత విషయమై అసోసియేషన్ చేసిన కృషిని అభినందిస్తున్నాను. RCC కమిటీ ద్వారా కూడా వారికి అభినందనలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. తెలుగు ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ 50 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగినటువంటి ఒక ఆర్గనైజేషన్, ఒక వెల్ఫేర్ ఆర్గనైజేషన్. తెలుగు చలనచిత్ర రంగంలో చాలా కాలంగా పనిచేసినటువంటి జర్నలిస్టుల యొక్క సంక్షేమం కోసం పనిచేసినటువంటి ఆర్గనైజేషన్. ఈ ఆర్గనైజేషన్ గత కొంతకాలంగా ఇన్యాక్టివ్గా ఉన్నప్పటికీ నూతన కార్యవర్గం సురేష్ కొండేటి జనార్దన్ వీళ్ళ ఆధ్వర్యంలో అతను సురేష్ కొండేటి ప్రెసిడెంట్గా జనార్దన్ సెక్రటరీగా ఉంది. ఈ రోజున ఫిలిం జర్నలిస్టులకి కావలసినటువంటి హెల్త్ ఇన్సూరెన్స్ విషయంలో కానీ సిసిసి ద్వారా అందుతున్న సహాయం చిరంజీవి గారి అభిలాష. ఇండస్ట్రీలోని 24 శాఖల కార్మికులకే కాకుండా ఫిలిం జర్నలిస్టులు కూడా మనలో భాగమే, మన చిత్ర పరిశ్రమలో భాగమే అనేటువంటి ఒక విశాల దృక్పథంతో చిరంజీవి గారు ఆలోచించి 58 ఆర్గనైజేషన్లకు ఇచ్చాను. 50 లైట్ వేసే వాళ్ళ దగ్గర నుంచి పోస్టర్ వేసే వాళ్ళ వరకు ఈ విధంగా అన్ని ఆర్గనైజేషన్స్ని ప్రతి ఒక్కరిని చిత్ర పరిశ్రమలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి ప్రతి ఆర్గనైజేషన్కి అందాలనేటువంటి ఒక విశాలమైన దృక్పథంతో చిరంజీవి గారి యొక్క లక్ష్యాన్ని నెరవేర్చడం కోసం మా ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ కూడా చక్కని యాక్టివ్ రోల్ తీసుకొని ఆ సిసిసి ద్వారా వస్తున్నటువంటి సహాయాన్ని కూడా సభ్యులందరికీ అందజేసేలాగా చాలా చక్కని నిర్ణయాత్మకమైనటువంటి నిర్మాణాత్మకమైనటువంటి చక్కని కృషి చేస్తుంది అసోసియేషను. ఇదే కాకుండా ముందు కూడాను ఎంతో యాక్టివ్గా ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ చేస్తుంది. ఈ సంవత్సరం ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ యొక్క గోల్డెన్ జూబ్లీ ఉత్సవాన్ని కూడా చాలా ఘనంగా నిర్వహించాలని సంకల్పించడం జరిగింది. దానికి కూడా చిరంజీవి గారు తన సహృదయ సహాయాన్ని సహకారాన్ని పూర్తిగా అందిస్తామని చెప్పి చిరంజీవి గారు కూడా చెప్పారు. కాబట్టి అసోసియేషన్లో జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమానికి కూడాను మా సభ్యులందరం కూడా పూర్తి మద్దతును పూర్తి ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాం. అలాగే ఈ రోజున కలిగినటువంటి ఈ కార్యక్రమానికి, ఈ రోజున ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ కార్డుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలుగు చలనచిత్ర దర్శకుల సంఘం అధ్యక్షులు ప్రముఖ దర్శకులు అయినటువంటి శంకర్ గారు రావటం మా అందరికీ చాలా ఆనందంగా, తనతో మాకు చాలా
ఆయన దర్శకుడు అయిన దగ్గర నుంచి ఆ అవగ ముందు నుంచి కూడా మాకు చక్కని అనుబంధం ఉంది. ఆయన ఈ కార్యక్రమానికి రావడం కూడా చాలా ఆనందించదగినటువంటి విషయం. థ్యాంక్స్ టు మా అందరి సమక్షంలో మీడియా సమక్షంలో శంకర్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తాను. సిసిసి ట్రిపుల్ సి మూడోసారి ఈ నిత్యావసర సరికి పంపిణీ చేయడం నిజంగా చాలా 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 థ్యాంక్ యూ కంపెనీ సభ్యులందరికీ, మెగాస్టార్ చిరంజీవి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు, ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ తరఫు నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను. అలాగే మా కంపెనీ సభ్యులు సహకారంతో, మా మెంబర్ సహకారంతో ఇన్ని కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఈ ఇన్సూరెన్స్ అనేది ఇంతవరకు ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్లో ఇన్సూరెన్స్ అనేది ఇంతవరకు ఎప్పుడూ లేదు, ఎవరు చేయలేదు, ఎవరు ఇవ్వలేదు. అదైనా కంపల్సరీ ఈ కరోనా మహమ్మారి టైంలో కొంతమంది అయినా కాపాడాలనే ఉద్దేశంతో ఇప్పుడు ఇబ్బందిగా ఎవరికి రాకూడదు, ఇట్లా వచ్చిన ఇబ్బంది నుంచి కరోనాని ఛేదించి ముందుకు వెళ్ళాలని ధ్యేయంతో ఇన్సూరెన్స్ వస్తే ఫిల్మ్ క్రిటిక్స్లో ఇన్సూరెన్స్ అనేది చేయడం జరిగింది. 76 మందికి ఇన్సూరెన్స్ 3 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ మెంబర్కి చేయడం జరిగింది. సో అది ఈరోజు మా దర్శకుల సంఘం అధ్యక్షుడు ఎన్ శంకర్ గారు చేస్తుండగా ఈరోజు ఆ కార్డ్స్ పంపిణీ చేయడం ఇంకా సంతోషంగా ఫీల్ అయ్యాం. సో అందరు కంపెనీ సభ్యులు అయితే మెంబర్స్ అందరూ కూడా హ్యాపీ ఫీల్ అయ్యడం జరిగింది. అలాగే ఇదే అకేషన్లోనే మన చిరంజీవి గారి బెడ్ బ్యాంక్ ద్వారా ఈరోజు సిసిసి సరుకు నిత్యావసర మూడోసారి కూడా మన జర్నలిస్ట్ అందరూ కూడా సినిమా జర్నలిస్ట్ అందరూ కూడా తీసుకోవడం జరిగింది. సో అందరూ హ్యాపీ. దాదాపు 53 మంది అసోసియేషన్లు 53 అసోసియేషన్లకి ఈ నిత్యావసర అంటే మామూలు విషయం కాదు, దాని వెనకాల ఎంత శ్రమ ఉంటుందో, దీనికి సహకరిస్తున్న కంపెనీ సభ్యులందరూ కూడా మొత్తం పేరు పేరున అందరికీ కృతజ్ఞతలు. సిసిసి కంపెనీ సభ్యులందరూ కూడా పేరు పేరు కృతజ్ఞతలు. అలాగే డొనేట్ చేసిన వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు. నేను డిస్ట్రిబ్యూట్ ఒక 85 సినిమాలు నేను డిస్ట్రిబ్యూట్ చేశాను. ఎక్కడో మూలలో నా పేస్టింగ్ బాయ్స్ కానీ రిప్రజెంట్లు ఎప్పటి నుంచో నాకు పనిచేసిన వాళ్ళు వీళ్ళందరూ కూడా అడిగారు, మాకు పేస్టింగ్ మాకు లేదండి, ప్లస్ రిప్రజెంట్ కొంతమంది మాకు కూడా సిసిసి ద్వారా ఇప్పించిందంటే అది కనుక కమిటీ దృష్టి తీసుకెళ్తే అది కూడా కన్సిడర్ చేసి ఈసారి అంతకుముందుసారి ఈసారి కూడా కమిటీ వాళ్ళు కూడా కన్సిడర్ చేసి పేస్టింగ్ బాయ్స్కి తర్వాత రిప్రజెంట్లకి వీళ్ళందరూ కూడా ఇవ్వడం అనేది నిజంగా వాళ్ళు చాలా అదృష్టంగా ఫీల్ అయ్యారు, వాళ్ళందరూ చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. సో ఇలా ఎన్నో మంచి కార్యక్రమం చేస్తుంది సిసిసికి అసోసియేషన్ ప్రెసిడెంట్గా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ. రెండు వారికి మూడవ చిరంజీవి గారికి అన్న శంకర్ గారికి మూడవసారి సరుకుల పంపిణీకి జనరల్ ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ను సురేష్ కొండే గారి ద్వారా కొంచెం సంతోషకరంగా మెంబర్లందరూ కూడా సంతోషంగా ఉన్నారు. మేము 1 ఇయర్ నుండి 5 నెలలుగా ఈ కరోనా మహమ్మారి నుండి మా 120 మంది సభ్యులకు ఏదో విధంగా హెల్ప్ చేస్తున్నాం అందరి కమిటీ సహకారంతో. అందరూ రాలేకపోయినా ఏదో అయినా కొంతమంది ఉన్నవారికి చేసి చేస్తున్నాం. తర్వాత మూడోసారి సరుకులు పంపి చేసిన సీజు వారి కృతజ్ఞత తెలుపుతూ అలాగే 76 మందికి హెల్త్ ఇన్సూరెన్స్ ఎప్పటి నుంచో ప్లాన్ చేసి 2 మంత్స్ నుంచి కమిటీ సభ్యుల సహకారంతో చేసి ఇవాళ సీజు ద్వారా వాళ్ళ హెల్ప్ దగ్గర చేసి మన ఇక్కడే పంపిణీ చేద్దాం ఎందుకని అనుకున్నాను. ఇవాళ 76 మందికి ఇన్సూరెన్స్ హెల్త్ కార్డులు వచ్చాయి మన డైరెక్టర్ అన్న శంకర్ గారి ద్వారా ఇప్పించడం సంతోషకరం. ముందు ముందు కూడా మా సభ్యులకు మా ఫిజిక్స్ అసోసియేషన్ ఎప్పటికీ అందుబాటులో ఉంటుంది. 50 ఏళ్ళ చరిత్ర గల ఫిజిక్స్ అసోసియేషన్ ఎప్పుడు మా సభ్యులకు అందుబాటులో ఉంది. ఇలాగే గడవాలని మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు.